ఉచ్చుకొండ మీద ఏదైతే సర్వే నంబర్ 19 లో ఉన్నటువంటి 69 ఎకరాల ఉచ్చుకొండ టూరిజం ప్రాజెక్ట్ లో భాగంగా గతంలో ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో కోట్ల రూపాయలు ఏడాదికి ఆదాయం వస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ ఋషికొండ రీకన్స్ట్రక్షన్ డెవలప్‌మెంట్ ప్లాన్ లో భాగంగా కొత్తగా అక్కడ టూరిజం భవనాలు కడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పెట్టి 9.88 ఎకరాలు లో కొత్తగా భవనాలు నిర్మిస్తాము టూరిజం లో భాగంగా అభివృద్ధి చెందుతామని చెప్పి ఏదైతే వైసీపీ ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లియరెన్స్ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో ఆ అనుమతుల విరుద్ధంగా ఋషికొండను విధ్వంసం చేస్తా ఉన్నారు టూరిజం డెవలప్‌మెంట్ ప్లాన్ లో భాగంగా రీకన్‌స్ట్రక్షన్ చేసేటువంటి ప్రాంతాన్ని వీళ్ళు అభివృద్ధి పేరుతో విధ్వంసం చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు నాదొడ్ల మనోహర్ వర్మ పిఎసి చైర్మన్ సలహాల మేరకు విశాఖ నగరంలో జరుగుతున్నటువంటి విధ్వంస కొండ ఏదైతే ఉందో గ్రీన్ అక్కడ ఏదైతే గ్రీనరీ అక్కడ ఏర్పాటు చేయడానికి పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడానికి వచ్చేటువంటి టూరిస్టులకి వసతులు కల్పించడానికి తీసుకొచ్చేటువంటి పర్మిషన్ ఏదైతే ఉందో పూర్తిగా విరుద్ధంగా అక్రమంగా కొండను తవ్వేస్తున్నారు అని చెప్పి పన్నులు తవ్వడానికి ఎటువంటి పర్మిషన్ తీసుకురాలేదని చెప్పి స్థానికంగా మేము ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పి కోర్టులో సాక్షాత్తు ఋషికొండని 21 ఎకరాలు వీళ్ళు తెచ్చుకుంది 9.88 పర్మిషన్ అయితే వీళ్ళు కొండని వీళ్ళు తవ్వేసిన ప్రాంతం సాక్షాత్తు 21 ఎకరాలు అని చెప్పి ఈ యొక్క ఫోటోగ్రాఫ్ ని గూగుల్ మ్యాప్ ని మే హైకోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది ఇది కాకుండా మీరు అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారు అని చెప్పి జీవీఎంసీ దగ్గర నుంచి కూడా ఎప్పటికీ అప్పుడు కూడా ప్లాన్ అప్రూవల్ గాని తవ్వకాలకు సంబంధించి గాని ఎటువంటి పర్మిషన్స్ లేవు అలాంటిది ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లియరెన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్ కాపీ ఈ కాపీని పట్టుకొని ఈ యొక్క అనుమతి పత్రాన్ని పట్టుకొని టూరిజం శాఖ మంత్రి రోజా గారు అలాగే అనకాపల్లి జిల్లా మంత్రి అమర్ గారు వైసీపీలోటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ పూర్తి స్థాయిలో అనుమతులు లోబడి ఉన్నాయని చెప్తున్నటువంటి వీళ్ళకి విషయ పరిజ్ఞానం ఎంతవరకు ఉందో నేను ఇప్పుడు మీకు కూలంకషంగా అడుగుతూ ఉంటాను చెప్తా ఉంటాను మీరు దాన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళు తాడేపల్లి ప్యాలెస్ వచ్చేటువంటి ప్రశ్న నోట్లు చదువుతున్నారా వీళ్ళు సముద్ర తీర ప్రాంతం కాదు మొత్తం ఇది 2017లో సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్ ఇది గూగుల్ మ్యాప్ ప్రకారం ఇప్పుడు 2022లో వీళ్ళు సముద్ర తీర ప్రాంతం మొత్తం అంతా కూడా ఈ ఋషికొండలో తవ్విన గ్రావెల్ని సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఇసుక మేటల్ని పూర్తిగా సముద్రాన్ని కూడా వీళ్ళు తీర ప్రాంతాన్ని అంతటినీ కూడా విధ్వంసం చేసి పడేశారు ఇవి కోర్టులో సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఇవి కోర్టులో హైకోర్టులో సబ్మిట్ చేసినటువంటి ఫోటోగ్రాఫ్స్ ఇవి అంటే వీళ్ళు అడ్డగోలుగా ఏదైతే ఋషికొండ విధ్వంసం ఏ విధంగా అయితే చేపడతా ఉన్నారో దాన్ని పూర్తి స్థాయిలో ఋషికొండ హిల్ ఇలా ఉండేది యాక్చువల్గా ఋషికొండ హిల్ ఇలా ఉండేది ఇది ఈ ప్రభుత్వం రాకముందు ఉన్నటువంటి 2018లో ఉన్నటువంటి అందమైనటువంటి ఋషికొండ ఇప్పుడు దీన్ని ఇలా చేశారు
2022 రుచుకొండ పరిస్థితి ఇది ఈ ఫోటోగ్రాఫ్స్ అన్ని కోర్టుల సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ వీళ్ళ నిబంధనల విరుద్ధంగా ఏవైతే అదనంగా తవ్వకాలు జరుపుతానని చెప్పి కోర్టును ఆశ్రయించిన తర్వాత అదనంగా ఇంకా తవ్వకండ నిలిపేసినటువంటి కార్యక్రమం జనసేన పార్టీ అక్కడ చేయగలిగింది ఒక పిటిషనర్ గా నేను జీవీఎంసీకి అప్పుడు ప్లాన్ అప్రూవల్ పెట్టడానికి ప్లాన్ అప్రూవల్ కోసం అప్పుడు ఇంకా వీళ్ళు దరఖాస్తు చేసుకున్నారు స్థానికంగా వీళ్ళు కలెక్టర్ గారికి ఆ డంప్డ్ మెటీరియల్ ఎక్కడ ఇయ్యాలో అక్కడప్పుడు పర్మిషన్ తీసుకున్నారు ఆగమేగాల మీద క్లియర్ గా దీంట్లో పొందుపరుచున్నారు ఋషికొండట్లో జరిగేటువంటి నిర్మాణాలు టూరిస్ట్ ప్రాంతం అది అక్కడ జరుగుతున్నటువంటిది టూరిజం నిర్మాణాల కోసమే అక్కడ ఉపయోగించాలి తప్ప ఎటువంటి వాటికి కూడా ఉపయోగించకూడదు అలాగే నిబంధనల విరుద్ధంగా అక్కడ ఏదైనా గనుక చేస్తే మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లియరెన్స్ దగ్గర ఇచ్చి వీళ్ళు అప్రూవల్ తెచ్చుకోవాలని చెప్పి రాసి ఉంది మొన్నటి మొన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ సిజే గారు న్యాయమూర్తి గారు ప్రధాన న్యాయమూర్తి గారు కొండల్ని మనం తవ్వేగలం కానీ కొండల్ని మనం పెంచగలం అని చెప్పి ప్రశ్నించారు మీరు చేస్తున్న విధ్వంసాన్ని ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లియరెన్స్ ఏదైతే ఉందో వాళ్ళ పర్మిషన్ ఇచ్చింది వాళ్ళు కాబట్టి నిబంధనల విరుద్ధంగా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి ఎందుకు వాళ్ళు సూచించకూడదని చెప్పి కూడా హైకోర్టు ఉద్దేశించింది పూర్తి స్థాయిలో ఆధారాలతో కోర్టులు సమర్పించిన డాక్యుమెంట్స్తో మేము మాట్లాడుతున్నాం ఋషికొండను కాపాడి గెలిచి తీరుతాం ఋషికొండను కాపాడి తీరుతాం ఋషికొండలో జరిగిన విధ్వంసానికి వీళ్ళకి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి శిక్ష అనుభవించే తప్పదని చెప్పి కూడా హితవు పలుకుతా ఉన్నాం।